పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం లంకజోడులో కుటుంబ కలహాలతో 6 నెలల చిన్నారికి 5 ఏళ్ల కుమారునికి విషం పట్టించింది తల్లి బిడ్డిక రమ్య. అలాగే తాను కూడా సేవించింది. ఒంటినిండా రక్తం ఉండటాన్ని గుర్తించారు. హుటాహుటిన భద్రగిరి ఆసుపత్రికి గ్రామస్థులు తరలించడంతో వైద్యులు చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం పార్వతీపురం జిల్లా ఆసుపత్రికి తరలించారు. చిన్నారుల తండ్రి రమేష్ పార్వతీపురంలో పోలీస్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నారు. తెలిసి నాకు తెలిసి మీరు ఇద్దరు అక్కడ సంబంధం పెట్టుకున్నారని తెలుసు. నేను అడిగాను, అయినా సరే మీరిద్దరూ కలిసి నన్ను మోసం చేశారు. తట్టుకోలేక చాలా మానసికంగా చాలా నేను కుంగిపోతున్నాను. ఎవరైనా హాస్పిటల్ చూపించు, డాక్టర్నో ఎవరో సైకియాట్రిస్ట్ నేను చూపించు, వాళ్ళు ఇచ్చే కౌన్సిలింగ్ వల్ల కొంచెం కోల్పోని పనేమో అని చెప్పింది. పట్టించుకోలేదు కాదు, 6 మంత్స్ అది ఇప్పుడే అదే కదా, దానివల్ల చెప్పలేదు. ఇప్పుడు వచ్చింది ప్రాబ్లం. అప్పటి నుంచి 6 మంత్స్ నుంచి అప్పటి వరకు బాగున్నారు, అప్పటి నుంచి గొడవలు అవుతున్నాయి. ఈ ఎఫ్ఐఆర్ తెలిసి నుంచా మరి ఈరోజు తాగడం కారణం ఏంటి? పిల్లలు పడ్డానికి కారణం ఏంటంటే సార్ చెప్తారు. ఫ్యామిలీ అంతా కలిసి నా మీద కలిసారు. వాళ్ళ ఫ్యామిలీ మా ఆయన అన్నారు, ఏం పాపం చేసి నా పిల్లల్ని కడుకుని పుట్టారో అన్నారు. ఏం పాపం చేసుకుని నా పిల్లల్ని కడుకుని పుట్టారో అన్నారు. అది తట్టుకోలేక మా మామగారు అన్న మాటలు తట్టుకోలేక నేను పిల్లలు కలిసి చావాలనుకున్నాను. నేను పిల్లలకు ముందు పిల్లలు తాగించి నేను తాగుతున్నప్పుడు అడ్డొచ్చారు. చెప్పు నీ ఎఫ్ఐఆర్ చెప్పు.